వెల్కమ్ టు జేఎన్ఐ టుడే ముందుగా హెడ్లైన్స్ చూద్దాం చంద్రబాబును అన్యాయంగా జైలుకు పంపించారన్న అశోక్ బాబు తాము అధికారంలోకి వచ్చాక జగన్ మంత్రులు జైలుకి వెళ్ళడం ఖాయమని వెళ్ళాడు చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపు అన్న పోచారం వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్న బొత్స నవదీప్ మొబైల్ ను స్వాధీనం చేసుకున్న నార్కోటిక్ ఏడేళ్ల క్రిందటి కాల్ లిస్ట్ తో విచారించారన్న నటుడు వైభవంగ శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు స్వర్ణరథంపై ఉభయ దేవేరులతో గోవిందుడు ఇక వార్త వివరాల్లోకి వెళ్తే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు బీఆర్కే భవన్లో ఆయన శనివారం మీడియా సెంటర్ను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు ఎన్నికలకు 2-3 నెలలు మాత్రమే సమయం ఉందని తెలిపారు జిల్లాలో అధికారులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు రాష్ట్రంలో కొత్తగా 15 లక్షల మంది ఓటర్లుగా చేరారన్నారు ముఖ్యంగా యువత మహిళా ఓటర్ల నమోదుపై దృష్టి పెట్టినట్లు తెలిపారు 6.99 లక్షల యువ ఓటర్లను నమోదు చేయించినట్లు చెప్పారు మహిళా ఓట్ల సంఖ్య పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు ఓటర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ 18-19 ఇయర్స్ మనం ఆల్మోస్ట్ జనవరి నెల నుంచి ఇప్పటి వరకు చూస్తే అవర్ ఎలక్టోరల్ రోల్ హస్ ఇంక్రీస్ బై అబౌట్ 15 లక్షస్ ఇంకా కొన్ని రోజులు ఉన్నాయి అట్లాగే యంగ్ ఓటర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ 18-19 ఇయర్ లో ఉన్న ఓటర్స్ ని ఆల్మోస్ట్ 6.99 లక్షస్ మనం నమోదు చేయగలిగాం ఈ మధ్య ఓల్డ్ ఏజ్ 80 ప్లస్ పీపుల్ అందరినీ ఐడెంటిఫై చేయడం పిడబ్ల్యూడీస్ ఈ మధ్య ఆల్మోస్ట్ 1 లక్ష మందిని మనం మార్క్ చేయగలిగాం హోమ్ ఓటింగ్ ఈసీఐ ఆదేశాల ప్రకారం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎంటైర్ సీన్ విల్ మూవ్ టు ద డిస్ట్రిక్ట్స్ అక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఏర్పాటు చేయడం స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేయడం ప్రిజైడింగ్ ఆఫీసర్ పోలింగ్ ఆఫీసర్స్ అందరినీ గుర్తించడం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం తర్వాత వాళ్ళకి ర్యాండమైజేషన్ అవి అంత ప్రాసెస్ ఉంటుంది పోలింగ్ స్టేషన్స్ ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ని చూసి రెడీగా ఉందా లేదా దాంట్లో ఈసీఐ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మినిమం ఎష్యూర్డ్ ఫెసిలిటీస్ అవి ఉన్నాయా లేవా ఉండకపోతే కొన్ని చోట్ల ర్యాంప్స్ ఉండకపోతే కొన్ని ప్లేస్లో కరెక్ట్గా లైటింగ్ ఉండకపోతే కొన్ని ప్లేస్లో టాయిలెట్స్ ఉండకపోతే దాన్ని ఏర్పాటు చేయడం ఇవి అంతా చేయడం జరుగుతుంది ఆల్రెడీ ప్రాసెస్ ఇస్ ఆల్మోస్ట్ కమ్ టు అన్ ఎండ్ నౌ సో పోలింగ్ స్టేషన్స్ ఆర్ దేర్ తర్వాత ఆఫ్ కోర్స్ కౌంటింగ్ సెంటర్స్ కొంత తర్వాత అవసరం పడుతుంది కానీ ఇప్పటి నుంచి దాన్ని గుర్తు చేయడం స్ట్రాంగ్ రూమ్స్ స్పెసిఫిక్గా రూమ్స్ చూడడం అట్లాగే సెంట్రల్ ఫోర్సెస్ ఎవరు వస్తారు వాళ్ళ కోసము అకామిడేషన్ ప్రాపర్గా అకామిడేషన్ వాళ్ళ ట్రాన్స్పోర్ట్ తర్వాత డిప్లాయ్మెంట్ ప్లాన్ ఎక్కడెక్కడ ఎవరిని ఏ ఎంతమందిని క్రిటికల్ స్టేషన్లో ఎంతమందిని పెట్టాలి వనరబుల్ స్టేషన్స్లో ఎంతమందిని పెట్టాలి దాని ప్రకారము ఆ ఏర్పాటు చేయడము తర్వాత రెండో సైడ్ ఆఫ్ కోర్స్ ఆ రోజు నామినేషన్ తర్వాత నుంచి ఈ నామినేషన్స్ తీసుకోవడం స్క్రూటినీ చేయడం అవి అంతా జరుగుతుంది బ్యాలెట్ పేపర్స్ శ్రీ గంగానగర్ హంసఫర్ ఎక్స్ప్రెస్ రైల్లో మంటలు చెలరేగాయి గుజరాత్లోని వల్ఘాత్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన కాసేపటికే జనరేటర్ కోచ్ ప్యాసింజర్ బోగిల్ మంటల్లో రావడంతో లోకో పైలట్ రైలు నిలిపివేశారు ప్రయాణికులంతా వెంటనే దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది మధ్యాహ్నం 2 గంటలకు ఈ ఘటన జరిగింది ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు महाराज आवडीची जाग होती महाराज लय लय मोठी पॅकेज लागली पैसे मारू
राष्ट्र पत्ल पै अधिष्ठान निर्णय भाजपा राष्ट्र अध्यक्ष बुरंदेश्वर मरोसारी स्पष्ट तेलुगुदेशम पार्टी तो पत्त पै पवन कल्याण तम अधिष्ठाना विवरी आ तरवा निर्णय पत्ल पै केन्द्र नायकत्व तम अभिप्रया स्पष्ट अधिष्ठान निर्णय अंदर राष्ट्र नायकत्व कटबड़ उ विशाख में पुरंदेश्वर मीडिया तो मालात प्रजावेद कूलचवेत राष्ट्र में अराचक पालन मोदी प्रभुत् एवरना व्यतिरेक मालाते एस्सी एस्टी अट्रासीटी केस वेधिस्ट आरोप निर्माणात्मक व्यवहार प्रभुत् कक्षपूरत धोरणी तो व्यवहार बाधाक అది మా అగ్ర నాయకులు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి విషయం ఏమంటంటే మేము భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నాము. ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నాయకులకి ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో జతకట్టవలసిందో వారికి వివరించి చెప్తానన్నారు. సో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ నాయకులకి వివరించిన తర్వాత వారు ఏ నిర్ణయం తీసుకుంటారో దానికి మేము కట్టుబడి ఉంటాం. రీజనల్ పార్టీ కాదండి. మేము నేషనల్ పార్టీ అయినప్పుడు నేషనల్ లెవెల్లో నిర్ణయం చేయడం జరుగుతుంది. కాకపోతే మా అభిప్రాయాలు ఖచ్చితంగా తీసుకుంటాం. మా అభిప్రాయాలు వారికి తెలియజేస్తాం. ఇది కేవలం ఇప్పుడు కాదండి. అధికారంలోకి వచ్చిన నాటి నుండి కూడా మనం అరాచక పాలనని మన రాష్ట్రంలో చూస్తున్నాం. ప్రజావేదిక కూల్చివేయడం దగ్గర నుండి ప్రారంభమైంది. సాధారణంగా ఒక పార్టీ అధికారంలోకి వచ్చారంటే నిర్మాణాత్మకంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి దృష్టి కేంద్రీకరిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ కూల్చివేయడం తోటి కక్షపూరితంగా ముందుకు వెళ్ళటం అంటే ఎవరైనా సరే ప్రభుత్వంపై గొంతు విప్పారు అని అంటే వెంటనే వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టడం వారిని జైల్లో పెట్టడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కనుక ఇవాళ నిన్న కాదు, ఆది నుండి వారు అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు అరాచక పాలన కక్షపూరిత పాలన మన రాష్ట్రంలో చూస్తున్నాం. ఒక పక్క మోడీ గారు మహిళా సాధికారత కోసం వారు తపన పడుతుంటే ఆంధ్ర రాష్ట్రంలో మద్యం కోసం తపన పడేటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. మోడీ గారు ఒక చరిత్రాత్మకమైనటువంటి బిల్లుని మనం పాస్ చేసుకోవడం జరిగింది పార్లమెంట్లో. ఒక చాలా గొప్ప బిల్లు. మూడు దశాబ్దాలుగా మహిళల కల ఏదైతే ఉన్నదో దాన్ని సాకారం చేసేటువంటి 33% రిజర్వేషన్ బిల్ని ఇవాళ పార్లమెంట్లో పాస్ చేసుకున్నాం. అది ఇతర పార్టీలు మా బిల్లు అని చెప్పి చెప్పుకుంటున్నారు. వారు ప్రవేశపెట్టారేమో కానీ దాన్ని పాస్ చేయించుకునే దాన్ని చట్టం చేసే దిశగా ఎవరూ కూడా అడుగులు వేయలేదు. కానీ ప్రజల కోసం 8 లక్షల కోట్లు ఖర్చు చేసిన చంద్రబాబు 300 కోట్లకు ఆశపడతారా అని బారాస నేత మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన నివాళులు అర్పించారు. జగన్ తీరుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి జగన్ రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు. దళితులు పేదలు తిరుగుబాటు చేయకముందే జగన్ క్షమాపణ చెప్పాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో కేసీఆర్ పనిచేశారు. నేను ఎన్టీఆర్ ప్రభుత్వంలో పనిచేశాను. రాజకీయాలు పక్కన పెట్టి కేసీఆర్ స్పందిస్తే ప్రజాస్వామ్యానికి మంచిదని పేర్కొన్నారు. రాజధాని లేని రాజ్యం నడిపిస్తున్నాడు ఆయన. ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని అడుగడుగున చిత్రహింసలు పెట్టి మాట్లాడినోళ్ళ కొట్టి మాట్లాడినోళ్ళ తిట్టి భయభ్రాంతులు క్రియేట్ చేసి ఆయన రాజ్యం వెళ్తా ఉన్నాడు. చంద్రబాబుని తీసుకుపోయి జైల్లో పెడిచి రాక్షసానందం పొందుతున్నావా నువ్వు? ఈ రాజ్యం ఎల్లకాలం ఉంటుందా అని నేను అడుగుతున్నా. గవర్నర్ పర్మిషన్ కూడా తీసుకోకుండా రాజ్యాంగానికి విరుద్ధంగా నువ్వు అరెస్ట్ చేశావు. ఒక మాటలో చెప్పాలంటే 7-8 లక్షల బడ్జెట్ ఆయన చేతిలో గుండా పాస్ అయింది. ముష్టి 371 కోట్లకి ఆయన దిగజారుతాడా? చంద్రబాబు నాయుడు ఎన్నడు కూడా కక్ష సాధింపుకు పోయిన వ్యక్తి కాదు. కానీ వ్యక్తులనే లేకుండా చేయాలనే ఆలోచన కలిగినటువంటి జగన్కి బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది. నీ క్రిమినల్ ఆలో యాటిట్యూడ్ తప్ప దీంట్లో ఏమున్నదని నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు వయస్సుకు విలువిచ్చి నువ్వు వెంటనే క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా చంద్రబాబు నాయుడుగా అరెస్ట్ చేసినందుకు ఖచ్చితంగా నీకు తగిన గుణపాఠం చెప్తారు. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు బయటికి వచ్చి రోడ్లెక్కి ధర్నా చేస్తున్నా నీకు కనబడటం లేదు, వినబడటం లేదా? ఈ నాటకాలన్నీ కూడా ప్రజలకు అర్థమైనవి. ఒక పక్క చంపుతూ మరొక పక్క ఇవాళ ఏదో నంగనాచి మాటలు మాట్లాడితే ఎవడు వినటానికి సిద్ధంగా లేరు.
ఆమె ఏకంగా ఎమ్మెల్సీ గారు ఆయన పేరు అనంత బాబా నరికి సంపేసి మూట కట్టి ఇంటికి పంపిండాయా డ్రైవర్ని ఏం చేసింది నీ కంపెనీ ప్రభుత్వం ఎప్పుడైనా నువ్వు మాట్లాడినావా సుధాకర్ వచ్చినందుకు కనెక్షన్ మల్కాజ్గిరి నుంచి తాను పోటీ చేయనున్నట్లు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. దూలపల్లిలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారని కొందరు అపోహలు సృష్టిస్తున్నారని తెలిపారు. అందులో ఎలాంటి వాస్తవం లేదని కొట్టిపారేశారు. మల్కాజ్గిరి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఒక సిస్టమ్ పనిచేస్తా ఉంది కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి, కుత్బుల్లాపూర్ అని చెప్పి అదేవిధంగా మేడ్చల్ అని చెప్పి. ఎట్టి పరిస్థితిలో నేను మల్కాజ్గిరి ప్రజలను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఊహించని విధంగా 74,000 మెజారిటీ ఇచ్చి గెలిపించారు. నేను తప్పకుండా మల్కాజ్గిరి నుంచే పోటీ చేస్తా ఉన్నానని చెప్పి అదొకటే నేను క్లారిటీ ఇస్తా ఉన్నాను. ఏదేమైనప్పటికీ కూడా నేను మల్కాజ్గిరి క్యాండిడేట్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మేము రాజకీయాలతో బతికే వాళ్ళం కాదు, కానీ మా కార్యకర్తలే మాకు ముఖ్యం. అక్కడ 6,000 మంది యువకులు రోడ్డుపైకి వచ్చారు, మెదక్లో ఎందరిపైనో అక్రమ కేసులు పెట్టారు. ఇవాళ రాజిరెడ్డి గారు అప్స్కాండింగ్లో ఉన్నారు, శంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి గారు, వారి మీద కూడా 307 వాంటెడ్లీ ఇంటెన్షన్లీ అక్రమ కేసు పెట్టారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మా పదవుల కంటే ఎక్కువ మా క్యాడర్ ఇంపార్టెంట్, క్యాడర్ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకకపోనని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మా వెనుకాల వచ్చినందుకు ఇది గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది. మీ అబ్బాయి నీకన్నా చాలా ఎక్సలెంట్, మంచి స్మార్ట్గా ఉన్నాడు, నువ్వు తీసుకురా, తప్పకుండా ఓ మంచి లీడర్ తయారు చేస్తానని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంకరేజ్ చేస్తేనే మరి వాడిని దించడం తెలిసింది. మెడిసిన్ అయిపోయిన తర్వాత వాడు ఎండీ చేద్దామనుకున్నాడు. ఎండీ చేయకుండా మరి సర్వీస్లో, ఎందుకంటే సర్వీస్లో వాడు మెడిసిన్ చేసేటప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు కూడా కోవిడ్ టైంలో బ్రహ్మాండమైన సర్వీస్ చేశాడు, ప్రాణాలు లెక్క చేయకుండా రావడం జరిగింది. అదేవిధంగా మెదక్లో చాలా కార్యక్రమాలు చేశాడు. వీణ్ణి నమ్ముకొని ఎందరో కార్యకర్తలు బయటకు రావడం జరిగింది. 5,000 మంది యువకులు, పెద్దలందరూ కూడా వాళ్ళు ఈరోజు టార్గెట్ అవుతూ ఉన్నారు, వారి మీద అక్రమ కేసులు బుక్ చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను ముఖ్యంగా గమనించాలి, మాకు పదవులు ఇంపార్టెంట్ కాదు, మాకు క్యాడర్ ఇంపార్టెంట్, క్యాడర్ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకకపోనని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా నేను మల్కాజ్గిరి నుంచే పోటీ చేస్తా ఉన్నాను. ఒకటే, ఎక్కడ పోయినా కూడా సర్వేలో 1 ఉన్నాం మేము. 1 ఉన్నప్పుడు ఏ పార్టీ అని ఇస్తుంది, మరి ఈ పార్టీలు ఎందుకు ఇవ్వలేదో అదే బాధాకరం. ప్రజల కోసం మేము ముందుకు నడుస్తాం, తప్పకుండా కాంటెస్ట్ చేయబోతూ ఉన్నాం. డెఫినెట్గా విజయం మాదే అని చెప్పి కూడా ఈ సందర్భంగా కొందరు నాయకులు వాళ్ళ పేరు తీయదలుచుకోలేదు. నేను నా కాన్స్టిట్యున్సీకి రాను, తండ్రి కొడుకులను నూడగొడతామని అంత సత్తా ఉంటే చూసుకుందాం. మరి మీదే డౌన్ఫాల్ స్టార్ట్ అయింది, తప్పకుండా అది గుర్తుపెట్టుకోవాలి. ఏ నాయకుడైతే చెప్పాడో తండ్రి కొడుకులను నూడగొడతానని వారిని హెచ్చరిస్తా ఉన్నాను. మీ టైం దగ్గరకు వచ్చింది. బాపట్ల జిల్లా చీరాలలో విభిన్న రూపాల్లో ఏర్పాటు చేసిన గణేశుడి విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. చీరాల పట్టణంలోని ఆర్ఆర్ రోడ్లో టీ, కాఫీ, హార్లిక్స్, బూస్ట్ ప్యాకెట్లతో వినాయకుడి విగ్రహాన్ని ముస్తాబు చేశారు. ఆదివారం రోజున ఆ ప్యాకెట్లను భక్తులకు పంచిపెడతామని నిర్వాహకులు తెలిపారు. ఈపురుపాలెంలో 12 కిలోల లడ్డూతో తయారు చేసిన గణేశుడి ప్రతిమను ప్రసాదంగా భక్తులకు అందజేస్తామని నిర్వాహకులు చెప్పారు. అవినీతి కేసులలో 10 ఏళ్ల పాటు బయట ఉన్న వైఎస్ జగన్ ప్రజాసేవకుడైన టీడీపీ అధినేత చంద్రబాబును అన్యాయంగా జైలుకు పంపించారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బామ్మని పట్టారు. శనివారం అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలుపు నాపడం ఎవరి వల్ల కాదన్నారు. ఆయనను ప్రజా జీవితం నుంచి ఎవరూ విడదీయలేరన్నారు. మునుముందు టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎలా ముందుకెళ్లాలో జగన్ తమకు సరికొత్త దారి చూపించారన్నారు. ఇంపౌండ్ అయిన వ్యక్తి 10 సంవత్సరాలు బెయిల్ మీద ఉండటం అనేది భారతదేశంలో ఎవరికి జరగల, కేవలం మన ముఖ్యమంత్రి గారికి ఆ అవకాశం వచ్చింది. కాబట్టి ఆయన్ని దేశవ్యాప్తంగా అందరూ అభినందిస్తున్నారు. ఇలా ఉండటానికి కారణం ఏంటి, ఎలా సాధ్యమైందని చెప్పి అటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ నిజాయితీపరుడు, ఒక విజనరీ, ప్రజాసేవ తప్ప స్వార్థం అంటే ఏంటో తెలియని వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న ఫేవర్ వచ్చిందని చెప్పి అన్నారు. బహుశా ఆ ఫేవరు ముఖ్యమంత్రి బలవంతంగా డబ్బులు ఇప్పించాడు, సంబంధం లేని డబ్బులు, అవన్నీ కూడా
సైఫన్ అవుట్ అయ్యి ఆయా రాజేందర్ రెడ్డి గారు మీ ముఖ్యమంత్రిగా తెలుసు ఉంటాయి. స్కిల్లర్ కంపెనీ డైరెక్ట్గా కాకుండా వాళ్ళు మళ్ళీ కొన్ని కంపెనీస్ నుంచి ఇది కొని డిజైనర్ టెక్ ఇచ్చారనేది వాళ్ళ స్టేట్మెంట్. ప్రభుత్వం ఏముంటుంది, ఆ కంపెనీ అనేది షెల్ కంపెనీ అంటుంది. షెల్ కంపెనీ అంటే బహుశా ఆయా రాజేందర్ రెడ్డి గారు మీ ముఖ్యమంత్రిగా తెలుసు, మాకు తెలియదు. షెల్ కంపెనీలు సూట్ కేసు కంపెనీలు తయారు చేసింది, వాటిని పాపులర్ ఆ పదాలను పాపులర్ చేసింది మీరే. అంతకుముందు సూట్ కేసు కంపెనీలు షెల్ కంపెనీలు అంటే భారతదేశంలో ఎవరికి తెలియదు, ఎక్కడో ఒక లిమిటెడ్ సెక్షన్ తెలుసు. కానీ వాటిని పాపులర్ చేసి 10 రూపాయలకు చేయని షేర్ని 1600 కొనిపించి ఇలా. మాదాపూర్ డ్రగ్స్ కేసులో సీ నటుడు నవదీప్ శనివారం నార్కోటిక్ బ్యూరో ఎదుట హాజరయ్యారు. దాదాపు అధికారులు 6 గంటల పాటు విచారించారు. విచారణ అనంతరం నవదీప్ మీడియాతో మాట్లాడారు. నార్కోటిక్స్ బ్యూరో అధికారులు డ్రగ్స్ కేసులో విచారించారని తెలిపారు. టీఎస్ నాబ్ అధికారులు అద్భుతమైన టీంను ఏర్పాటు చేశారని, టీఎస్ నార్కోటిక్ అధికారులకు దేశంలో మంచి రికార్డు ఉందని పేర్కొన్నారు. అయితే 7 ఏళ్ల క్రితం కాల్ లిస్ట్ ఆధారంగా విచారిస్తున్నారని, బీపీఎం అనే క్లబ్తో నాకున్న సంబంధాలపై ఆరా తీశారని చెప్పుకొచ్చారు. కొంత సమాచారం తెలుసుకునేందుకు విచారణకు రావాలని నోటీస్ ఇచ్చారని, అయితే నేనెప్పుడు డ్రగ్స్ తీసుకోలేదని నవదీప్ తెలిపారు. స్టేట్ నార్కోటిక్స్ బ్యూరో టీం వాళ్ళు రెస్పెక్టెడ్ సిపి సివి ఆనంద్ గారి హయాంలో, ఎస్పీ సునీత రెడ్డి గారి హయాంలో ఒక అద్భుతమైన వెరీ సక్సెస్ఫుల్ టీమ్ని క్రియేట్ చేశారు. ప్యాన్ ఇండియాలో, అంటే ఇండియాలో ఆల్ స్టేట్స్లో ర్యాంపెంట్గా ఉన్న ఈ నార్కోటిక్స్ అనే ప్రాబ్లమ్ని చాలా బ్యూటిఫుల్గా, సో చాలా సక్సెస్ఫుల్ టీమ్ని క్రియేట్ చేశారు. ఎంత బ్యూటిఫుల్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారంటే, ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ బ్యాక్ ఉన్న ఫోన్ కాల్స్ని కూడా, అంటే ఒక రిమోటెస్ట్ ఆఫ్ ది రిమోట్ కనెక్షన్ని కూడా, దాన్ని రూట్లోకి వెళ్ళి ఇది ఏంటి కనెక్షన్ ఏంటని చాలా చక్కగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అండ్ ప్యాన్ ఇండియాలో అన్ని స్టేట్స్ కంటే మన టీఎస్ నాబ్ సక్సెస్ రేషియో చాలా ఎక్కువ, ఎందుకంటే టీమ్ స్ట్రెంగ్త్ అటువంటిది. అండ్ ఉన్న రిసోర్సెస్లో చాలా బ్యూటిఫుల్గా దే ఆర్ గెటింగ్ టు ద బాటమ్ ఆఫ్ ఎవ్రీ ప్రాబ్లమ్. వాళ్ళు చాలా నీట్గా ఎవ్రీ రిమోట్ లింక్ని ఇన్వెస్టిగేట్ చేసి అన్ని క్వశ్చన్స్ అడిగారు. సో ఇంత మునుపు బీపీఎం అనే ఎఫ్ఎండ్బి బిజినెస్లో నా ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల నా పేరు ఇంత మునుపు ఎస్ఐటీలో వచ్చింది, ఈడీ అప్పుడు కూడా వచ్చింది. సో వాళ్ళు పిలిచి ప్రతి లింకు అడిగారు, ప్రతి లింక్కి సమాధానం నేను చక్కగా కూర్చొని చెప్పాను లాస్ట్ టైం. ఈసారి కూడా దానికి సంబంధించే మళ్ళీ ఇంకొక లింక్ రావడంతో వాళ్ళు మళ్ళీ పిలవడం జరిగింది. దేర్ టీమ్ ఈజ్ అ పులి. వాళ్ళు చాలా చక్కగా, అంటే దే ఆర్ గెటింగ్ టు ద బాటమ్ ఆఫ్ థింగ్స్ అండ్ ఐ హావ్ బీన్ కోఆపరేటివ్ అండ్ వాళ్ళు దే హావ్ గాటెన్ ఆల్ దేర్ ఆన్సర్స్ అండ్ నేను మౌళి చక్కగా వెళ్ళి ఆన్సర్స్ అని చెప్పాను. మీ వన్ ఆఫ్ యూ గైస్ కాల్డ్ మీ అట్ 6:30. దేర్ వాజ్ సమ్ కన్ఫ్యూజన్ ఇన్ కమ్యూనికేషన్ అండ్ ఐ డిడ్ నాట్ గెట్ అ ఫోన్ కాల్, సో ఐ థాట్ ఇట్ వాజ్ నాట్ మీ, బట్ దెన్ ఐ గాట్ అ కమ్యూనికేషన్ అండ్ దెన్ అఫీషియల్లీ ఐ గాట్ అ నోటీస్ యెస్టర్డే ఈవినింగ్ విచ్ రెడ్ సెడ్ దట్ వీ హ్యావ్ సమ్, ఏమన్నా దాంట్లో ఒక లాంగ్వేజ్లో ఉంది ఆ నోటీస్లో, దెర్ ఇస్ సమ్ క్లారిటీ దట్ వీ నీడ్ సమ్ ఇన్ఫర్మేషన్ వీ నీడ్ ఫ్రమ్ యూ, సో యూ నీడ్ టు కమ్ అండ్ ఆన్సర్ అనేది వాళ్ళు నాకు పంపిన నోటీసు. సో ఆ నోటీస్లో చాలా క్లియర్గా దెర్ ఇస్ సమ్ ఇన్ఫర్మేషన్ దట్ వీ నీడ్ ఫ్రమ్ యూ, సో యూ నీడ్ టు కమ్ అని ఉంది. సో అందుకని వచ్చి చెప్పాను. అది రామ్చంద్ అతను నాకు. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా 2 రోజులుగా ఆమె నిరాహార దీక్ష చేపట్టారు. నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద ఆమె దీక్షకు దిగారు. ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి సైతం నిరవధిక దీక్షలో కూర్చున్నారు. దీంతో పోలీసులు శనివారం వేకువజామున ఆమె దీక్షను భగ్నం చేశారు. అక్కడి నుంచి ఆమెను నంద్యాల డీఎస్పీ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఆళ్లగడ్డకు తరలించారు. ఆళ్లగడ్డలోని నివాసానికి వెళ్లేందుకు ఆమె నిరాకరించారు. పోలీసుల వాహనంలోనే దీక్షను కొనసాగిస్తానని ఆమె పట్టుబడ్డారు. ఈ దశలో ఆళ్లగడ్డ పోలీసులు ఆమెను, ఆమె సోదరుడు విఖ్యాత రెడ్డిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేసి ఆమె నివాసానికి తరలించారు. పోలీసులు బలవంతంగా తనను, తన సోదరుని తీసుకువచ్చి ఇంటి దగ్గర వదిలేశారని భూమా అఖిలప్రియ అన్నారు. తమ నిరవధిక నిరాహార దీక్షను ఆపే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. ఇంటి నుంచే దీక్షను కొనసాగిస్తామని చెప్పారు. తనకు, తన తమ్ముడికి హెల్త్ సమస్య వస్తే దానికి నంద్యాల ఎస్పీ డిఎస్పీ బాధ్యత వహించాలన్నారు. వాళ్ళ ఉద్యోగం మనం కరెక్ట్గా చేయకపోతే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోగలుగుతున్నాం కాబట్టి వాళ్ళ మీద ఎటువంటి లీగల్ యాక్షన్ నేను తీసుకోను. మహిళా పోలీసుల మీద ఎటువంటి లీగల్
యాక్షన్ నేను తీసుకోను. కానీ అసలు మీరు లేయండి మేడం, లేదంటే మీరు లేయండి, ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు అని కమ్యూనికేషన్ కూడా లేకుండా ఎత్తడం జరిగింది. అంటే మేమందరం కూడా ఎట్లా ఉందంటే మాజీ ముఖ్యమంత్రినే ఎత్తున్నారు, మాజీ ముఖ్యమంత్రినే అక్రమ కేసు అరెస్ట్ చేస్తున్నారు. మేము ఎంత అనేది అర్థమైపోయింది. నేనైతే నా ఫాస్ట్ నేను బ్రేక్ చేయట్లేదు. బలవంతంగా పోలీసు నన్ను ఇంటికాడ తీసుకొచ్చి పెట్టినా కూడా నేనైతే ఎటువంటి పరిస్థితులలో నా హంగర్ స్ట్రైక్ ఏదైతే ఉందో, ఆమరణ నిరాదీక్ష ఏదైతే ఉందో అది ఇంట్లో కూర్చొనే నేను చేస్తానే తప్ప ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఫాస్ట్ నేను బ్రేక్ చేయట్లేదు. రేపు పొద్దున నాకు ఏదైనా జరిగితే, ఎందుకంటే దీక్ష చేసేటప్పుడు ఏదైనా జరిగితే అది నాదే సొంతంగా బాధ్యత. ఎందుకంటే ఆ నిర్ణయం నేను తీసుకున్నాను కాబట్టి, పబ్లిక్ ప్లేస్లో ఉన్నాను కూడా, నాది రెస్పాన్సిబుల్ అని నేను చలానా కట్టినాను కాబట్టి నా రెస్పాన్సిబుల్ అది. కానీ నేను ఎక్కడైతే చలానా కట్టి, ఎక్కడైతే ప్రైవేట్ ప్రాపర్టీ చేసిన లాక్డౌన్ వచ్చి మీరు ఈ మధ్యలో ఏం జరిగిందో నేను కొన్ని చెప్పలేను. నా హెల్త్కి సంబంధించి, నా తమ్ముడు హెల్త్కి సంబంధించి, ఎందుకంటే మమ్మల్ని డైరెక్ట్ హాస్పిటల్ తీసుకుపోయి మా ఫాస్ట్ బ్రేక్ చేయలేదు. ఇప్పుడు మా హెల్త్కి మాకు ఏదైనా జరిగితే, నాకు కానీ నా తమ్ముడికి కానీ ఏదైనా జరిగితే దానికి నంద్యాల ఎస్పీ, డిఎస్పీ, అక్కడ ఉన్న సిఐలు వీళ్ళందరూ కూడా కారణం అవుతారని చెప్పి. టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లో వేడి పుట్టిస్తోందని, చంద్రబాబు అరెస్టును తెలంగాణలోని బిఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు కూడా ఖండిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా చంద్రబాబు అరెస్టు కరెక్ట్ కాదని అన్నారు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే చంద్రబాబు అరెస్టు జరిగిందని విమర్శించారు. రాజకీయం అంటే కక్షలు, కుట్రలు కాదనే విషయాన్ని గుర్తించాలని హితవు పలికారు. పోచారం వ్యాఖ్యలు వైసీపీ నేతలకు ఆగ్రహం తెప్పించాయి. పోచారం చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాజ్యాంగ పదవిలో ఉంటూ చంద్రబాబు అరెస్టు సరికాదన్న పోచారం వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. రిమాండ్లో ఉన్న ఒక ఖైదీ గురించి ఇలా మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు. మీ సీఎం కేసీఆర్ను అడిగితే ఆయనే చెబుతారని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఏదైనా మాట్లాడొచ్చని, కానీ వ్యవస్థలను తాకట్టు పెట్టేలా మాట్లాడకూడదని చెప్పారు. ప్రజా జీవితంలో ఉన్నవారు అవినీతి రహితంగా పాలన చేయాలని పిలుపునిచ్చారు. నేను తెలంగాణలో ఒక మా స్పీకర్ గారు కావాలా మా అనుకుంటాను, శ్రీనివాస్ రెడ్డి గారు, పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఆయన వచ్చి చేసినా సరే చూసినా సరే తప్పు తీయాలి. ఒక రాజ్యాంగ పదవులు ఉన్న వ్యక్తి ఆ రకంగా ఈజీగా ఒక మాజీ మంత్రిగా చేసిన వ్యక్తి వచ్చి మాట్లాడబడే సంబంధించి కాదు. ఆయన మాటను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన ఒకసారి వెళ్ళి వాళ్ళ ముఖ్యమంత్రి గారిని, కేసీఆర్ గారిని అడగమండి, ఏమండి ఇలాంటి తప్పులు చేస్తే మనం వదిలివచ్చా, వాళ్ళ మీద చర్య తీసుకోకూడదా, డౌట్ ఆఫ్ మెమరీ కింద విడిచిపెట్టిన మీద దోచు తినివచ్చా అధికారం ఉన్నప్పుడు అని అడగమండి. పెద్ద ఆయన్ని తప్పు కదా అలాంటి మాటలు, అలాంటి మాటలు మాట్లాడటం. రాజకీయ లబ్ధి ఏదో 5 రో 10 మందో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఉంటే అంటే అదే చూసుకోవాలి. కానీ దానికోసం మొత్తం వ్యవస్థను తగట పెట్టి మాటలు మాట్లాడడం సంబంధించుకోవాలి. దాన్ని కూడా ఏమైనా ఖండిస్తాం. ఇలాంటి మాటలు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అవినీతికి తావు లేకుండా మా దృష్టికి ఏ అంశం. హైదరాబాద్ మాదాపూర్ హైటెక్ సిటీ ఐటీ కార్డర్లో నిర్మాణదారులు 2 భారీ వాహనాలను కూల్చివేశారు. మాదాపూర్ మైండ్ స్పేస్లోని 2 బ్లాకులు క్షణాల్లో నేలమటమయ్యాయి. నిర్మాణదారులు తెలంగాణ ప్రభుత్వం, ఐఎస్ఐఐసీల నుంచి అనుమతులు తీసుకుని భవనాలను కూల్చివేశారు. పాత భవనాలు కావడంతో వీటిని కూల్చివేసి అదే ప్రాంతంలో భారీ స్థాయిలో నిర్మాణాలు చేపట్టడానికి ప్రణాళికలు రచిస్తున్నారు.
క్రీడలపై ప్రజల దృక్పథం మారిందనడానికి ఆ రంగంలో భారత్ సాధిస్తున్న విజయాలే నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమ ప్రభుత్వం క్రీడలకు అన్ని విధాల సాయం అందిస్తోందని అందులో టాప్స్ పథకం ఒకటని తెలిపారు. వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, ప్రధాన కార్యదర్శి జైషా, సచిన్ టెండూల్కర్, రవిశాస్త్రి హాజరయ్యారు. అంతర్జాతీయ స్టేడియం నిర్మాణంతో వారణాసి క్రీడాకారులకు మేలు జరుగుతుందన్నారు. ఈ స్టేడియం పూర్వాంచలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. खेल प्रतिभाएं मौजूद है, खेलों के महारथी मौजूद है. जरूरी है इन्हें तलाशना और इन्हें तराशना. आज छोटे से छोटे गांवों से निकले युवा पूरे देश की शान बने हुए हैं. ये उदाहरण बताते हैं कि हमारे छोटे शहरों के खिलाड़ियों में कितना टैलेंट है, कितनी प्रतिभा है. हमें इस टैलेंट को ज्यादा से ज्यादा अवसर देने हैं. इसलिए खेलो इंडिया अभियान से आज बहुत कम उम्र में ही देश के कोने कोने में टैलेंट की पहचान की जा रही है. खिलाड़ियों की पहचान करके पर पधारे हैं स्पोर्ट्स के. मैं उन सब का विशेष रूप से आभागे बढ़ाने के लिए अच्छे कोच और अच्छे कोचिंग का होना उतना ही जरूरी है. यहां जो दिग्गज खिलाड़ी मौजूद है वो इसकी अहमियत जताते हैं और इसको जानते हैं. इसलिए आज सरकार खिलाड़ियों के लिए अच्छी कोचिंग की व्यवस्था भी, जिन्हें राष्ट्रीय अंतर्राष्ट्रीय अनुभव है उन्हें बतौर कोच काम करने के लिए प्रोत्साहित किया जा रहा है. బుల్లెటిన్ ముఖ్యాంశం ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చంద్రబాబును అన్యాయంగా జైలుకు పంపించారన్న అశోక్ బాబు తాము అధికారంలోకి వచ్చాక జగన్ మంత్రులు జైలుకు వెళ్లడం ఖాయమని వెళ్ళాడు. చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపున్న పోచారం, పోచారం వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్న బొత్స. నవదీప్ మొబైల్ ను స్వాధీనం చేసుకున్న నార్కోటిక్స్, ఏడేళ్ల కిందటి కాల్ లిస్ట్ తో విచారించారన్న నటుడు. వైభవంగా శ్రీవారి సాలగట్ల బ్రహ్మోత్సవాలు, స్వర్ణరథంపై ఉభయ దేవేరులతో గోవిందుడు. చూస్తూనే ఉండండి జే నే టుడే.